విద్యారంగానికి అభివృద్ధి చేసేందుకు భారీ స్థాయిలో నిధులు కేటాయించి విద్యాభివృద్ధికి దోహదపడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వాన్ని ఉపాధ్యాయులైన ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఎమ్మెల్సీఎస్ రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం అవగాహన సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం తీసుకున్న నిర్ణయాలను, ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల వివరాలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం లోటు బడ్జెట్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తన అపార మేధాశక్తితో విద్యారంగానికి అధిక మొత్తంలో నిధులు కేటాయించి విద్యా వ్యవస్థ మీద తనకున్న అపార గౌరవాన్ని చాటుకున్నారని, అందుకు కృతజ్ఞతగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆదరించేందుకు రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ప్రెసిడెంట్ హైమారావు, పట్టభద్రుల ఓటర్ ఎన్నికల గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ తేజ తదితరులు పాల్గొన్నారు. మనం చాలా స్పష్టంగా ఉండాల్సినటువంటి అవసరం. ఎక్కడెక్కడ మన తెలియకుండా ఆన్లైన్లో చేసేవాళ్ళు ఉన్నారు, మాన్యువల్గా చేసేవాళ్ళు ఉన్నారు. ముమ్మరంగా ఈ ఎన్రోల్మెంట్ అయితే జరుగుతుంది, కానీ ఒక స్పష్టత లేదు. నిజంగా ఎన్ని ఓట్లు ఈసారి ఎన్రోల్ అవుతాయి అనేటటువంటి దాని మీద స్పష్టత లేదు. లాస్ట్ ఇయర్ 2,15,000 ఓట్లు నమోదైనవి, ఈసారి రిజల్ట్ అంతకంటే ఎక్కువ కావాలి. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ పెరిగారు కాబట్టి, గత 6 సంవత్సరాలుగా ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్స్ కూడా పెరిగారు కాబట్టి అంతకంటే ఎక్కువ నమోదు కావాలి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సహజంగా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎమ్మెల్సీ గెలిపితే దానికి గెలిపి మన లక్ష్మణరావు మాతో పాటు ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆయన కూడా ఈ ఇష్యూస్ మీద తిరుగుతుండేవారు. అయితే ఏంటంటే, రాజకీయ పరమైనటువంటి వారికి అనుకూలమైనటువంటి పార్టీ అధికారంలో ఉండేది కాదు. ఏదో నా మాత్రమైనటువంటి సంఖ్యలో ప్రతినిధులు ఉండేవారు. మరి రామకృష్ణ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏ ఇష్యూనైనా తీసుకెళ్ళి మాట్లాడి కన్విన్స్ చేయగలిగినటువంటి కెపాసిటీ కూడా మన రామకృష్ణ గారికి ఉంది. అందువల్ల ఇంతమంది యొక్క సమస్యలు రామకృష్ణ గారికి పరిష్కరించగలిగారనేటటువంటిది నా యొక్క అభిప్రాయంగా చెప్తూ, మరి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చాలామందికి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేయడం కానీ, స్థానిక సంస్థల నుంచి శాసనమండలి సభ్యులుగా చేయడం కానీ, అనేక విద్యా సంస్థలు మా తాడిమండలకు సంబంధించిన మా విద్యా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం అయితే నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా 8 విద్యా సంస్థలు ఉన్నారు. దానికి ప్రస్తుతం నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ముఖ్యమంత్రి గారిని కలిసి నాకు అవకాశం కల్పించమని అడిగాను. చాలామంది మిత్రులు గుంటూరు జిల్లా వాళ్ళు కానీ కృష్ణా గారు నా ఉద్దేశం 10 మంది అని అడుగుంటారు ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు ఆయన ఎవరికి అవకాశం కలిగిస్తే వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది.